నమస్తే, నేను మీ భాగ్యలక్ష్మిని. మిమ్మల్ని తట్టి లేపడానికి, నేను మీతోటి ప్రయాణించడానికి, మిమ్మల్ని ఉత్సాహపరచడానికి, మిమ్మల్ని మొబిలైజ్ చేయడానికి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చాలామంది మనకి కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి. సో డాక్టర్స్ని చూసి, అరే నేను డాక్టర్ని కాలేకపోయాను, నేను ఒక యాక్టర్ని కాలేకపోయాను, ఒక ఇంజనీర్ని చూసి వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, లేకపోతే ఒక సైంటిస్ట్ని చూసి వాళ్ళు బాయ్ ఎంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నారు, ఒక సైంటిస్ట్, ఒక గ్రేట్ సైంటిస్ట్, లేకపోతే ఒక గ్రేట్ డాక్టర్, ఒక గ్రేట్ ఇంజనీర్, ఒక గ్రేట్ లాయర్, మరి నా లైఫ్ ఏంటి ఇలా ఉంది. సో పలానా వాళ్ళు లైఫ్లో వాళ్ళ లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు, నేను ఎందుకు ఇంత కష్టాల్లో ఉన్నాను, పలానా వాళ్ళు కార్లలో తిరుగుతున్నారు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, పలానా వాళ్ళ ఇల్లు ఎంత బాగా ఉంది, వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ఎంత బాగా ఉంది, మరి నా లైఫ్, నా ఇల్లు ఏంటి ఇలా ఉంది. సో ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి ఇమాజినేషన్స్, ఇలాంటి కంపారిజన్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఉన్నాయి కదా. డెఫినెట్లీ, ఎందుకంటే నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మనకంటే ఆస్తివంతులను చూసి, మనకంటే స్థానంలో గొప్ప వాళ్ళని చూసి నేను కూడా అనుకునేదాన్ని, సో వాళ్ళలాగా నేను ఎప్పుడవుతాను అని చెప్పేసి. ఖచ్చితంగా సమాజంలో మనకేం కావాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాను, మీ అడ్రస్ ఏంటి? మన అడ్రస్ అంటే మన ఇల్లు కాదు, మన అమ్మ నాన్న కట్టించినటువంటి ఇల్లు కాదు. మనకు ఆస్తి అంటే మన అమ్మ నాన్న కూడబెట్టి మనకి కుప్పలు కుప్పలుగా పెట్టినటువంటి ఆస్తి కాదు. మీకు ఒక విషయం చెప్తున్నాను, మన తల్లిదండ్రులకు బాగా ఆస్తి ఉంది, నాకు కోట్ల ఆస్తి ఉందని చెప్పుకోవడానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు. నువ్వేం కష్టపడ్డావు, నువ్వేం కూడబెట్టుకున్నావు, కనీసం నీ తిండి నువ్వు కూడబెట్టుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించండి. పేరెంట్స్ సంపాదించింది కాదు, ఫస్ట్ నీకు నువ్వు సమాజాన్ని నిన్ను ఏ పేరుతో పరిచయం చేసుకుంటావు? నీ అడ్రస్ ఏంటి? నీ అడ్రస్ అంటే నీ స్థానం ఏంటి ఈ సమాజంలో? సో ఎప్పుడైనా మీతో మీరు సంభాషించుకున్నారా, నేనేంటి, నా శక్తి సామర్థ్యాలు ఏంటి, అసలు నాకేం కావాలి, ఈ దేవుడిచ్చినటువంటి ఈ జీవితానికి నేను ఎలా సార్థకత చేకూర్చాలి, నా లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓకే, ఇప్పటి వరకు ఆలోచించలేదు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఎవరం కూడా గతాన్ని మార్చలేం కదా. సో మనం ఒక కోటి రూపాయలు పోగొట్టుకుంటే, సత్తా ఉంటే 10 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ గడిచినటువంటి కాలాన్ని, ఒక్క నిమిషాన్ని ఒడిసి పట్టుకుని ఎన్నికి తీసుకొచ్చే శక్తి ఎవరికన్నా ఉందా? ఎవరికీ లేదు. కాబట్టి గడిచిపోయింది వదిలేసేయండి, పాస్ట్ ఈజ్ పాస్ట్. బట్ జీవితం, మన భవిష్యత్ అంతా మన ముందుంది. అట్లీస్ట్ ఈరోజు మీరు రియలైజ్ అయినా, ఈరోజు మీరు తేరుకున్నా, ఈరోజు మీకు ఏం కావాలో మీరు నిర్ధారించుకున్నా కూడా మీరు అందమైనటువంటి భవిష్యత్తుని ఒడిలోకి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నాను అంటే, మీకేం కావాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీ శక్తి సామర్థ్యాలు ఏంటి? ఎవరినైనా చూసి నేను పలానా అయితే బాగుండని మీకు ఎప్పుడైనా అనిపించిందా? సో అందరికీ అన్ని సాధించలేరు, అందరూ ఐఏఎస్లు కాలేరు, అందరూ ఐపీఎస్లు కాలేరు, అందరూ డాక్టర్స్ కాలేరు, అందరూ ఇంజనీర్స్ కాలేరు, అందరూ కోటీశ్వరులు కాలేరు. మరి లైఫ్ అంటే ఏంటి? సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? ఖచ్చితంగా మనకంటూ ఒక స్థానం సమాజంలో ఉండాలి. మన పేరు చెప్తే నలుగురు గుర్తుపట్టాలి, మన పేరు చెప్తే నలుగురు ముఖంలో చిరునవ్వు రావాలి, మనం చూసి పలానా వాళ్ళలాగా మీరు బ్రతకండిరా అని చెప్పేసి మనం చూసి వేలెత్తి చూపిస్తూ వాళ్ళ పిల్లలకి మనని ఒక ఐడియల్ రోల్ మోడల్గా చూపించే వాళ్ళు కనీసం 10 మంది అయినా మన చుట్టుపక్కల ఉండాలి. అలా మన లైఫ్ మరి ఎవరి చేతిలో ఉంటుంది? అలా మన లైఫ్ను తీర్చిదిద్దుకునేటువంటి సామర్థ్యము, శక్తి, అవకాశము మనకు మాత్రమే ఉంది. ఎవరో వచ్చి మన లైఫ్ని డిజైన్ చేసి గాజు బొమ్మలో పెట్టిపోతారని మాత్రం మీరు ఊహించకండి. మన లైఫ్ మన చేతిలో ఉంది. దేవుడు మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, మనకు ఒక జన్మనిచ్చాడు, అన్ని అవయవాలు ఇచ్చాడు. డీల్ చేసుకో, నువ్వు లీడ్ చేసుకో, నీ జీవితానికి నువ్వేం కావాలో నేను నిర్ధారించుకో అనే ఛాన్స్ని మనకే వదిలేశాడు. ఇవన్నీ ప్రయత్నించకుండా, కనీసం ప్రయత్నం చేయకుండా, నా రాత బాగాలేదు, దేవుడు నాకు అవకాశాలు ఇవ్వలేదు, అవకాశాలు నా దగ్గరికి రావట్లేవు అని చెప్తూ సాకులు వెతుక్కుంటూ, మన మీద మనం జాలిపడుతూ, మనకు లేని కష్టాలను ఊహించుకుంటూ, చిన్న కష్టాన్ని పెద్దగా చూస్తూ, చిన్న చిన్న ప్రతికూలాలని బ్రహ్మాండంగా ఊహించుకుంటూ, మన మీద మనం సెల్ఫ్ పిటి చూయించుకుంటూ, ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను సాధించలేదు అని లాస్ట్కి ఒక క్లైమాక్స్ కార్డ్ ఇచ్చుకొని, చివరికి అర్రే అప్పుడు నేను కష్టపడితే బాగుంటుండే, అప్పుడు నేను డిగ్రీలో ఉన్నప్పుడు బాగా చదివింటే బాగుంటుండే, అప్పుడు నేను ఒక మంచి స్పీచ్ విన్నాను ఆ టైంలో నేను రియలైజ్ అయ్యి కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించుకుంటే బాగుంటుండే అని నీవు జీవితంలో అన్ని అవకాశాలు జారిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఎంత మదన పడ్డా కూడా గడిచిన జీవితం మనకి రాదు. కాబట్టి సో నేను మీకేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఓకే గడిచిన కాలం గురించి మీరు ఆలోచించకండి, అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ కండి.
మీతో మీరు ఒకసారి మాట్లాడుకోండి. ఈ స్పీచ్ విన్న తర్వాత మీరేం కావాలనుకుంటున్నారో మీరు నిర్ధారించుకోండి. ఒక గోల్ని సెట్ చేసుకోండి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. లక్ష్యము అంటే ఏంటి? అసలు కలలు కనండి, సాకారం చేసుకోండి, కలలు కనండి, సాకారం చేసుకోండి. అబ్దుల్ కలాం గారు చెప్తుంటారు, ద గ్రేట్ పర్సనాలిటీ. ఓకే, కలలు కనండి అంటే హాయిగా తీరిగ్గా ఫ్యాన్ కింద కూర్చొని ఒక డాక్టర్ని అయినట్టుగానో, ఒక ఇంజనీర్ని అయినట్టుగానో, లేకపోతే ఒక మంచి పొలిటీషియన్ అయినట్టుగా అందరూ చప్పట్లు కొడుతున్నట్టుగా, మీకు ఒక విషయం తెలుసా, ప్రపంచంలో అన్నిటికంటే అందమైన ఇమాజినేషన్స్, ఊహలు చాలా అద్భుతంగా ఉంటాయి. కలలు కనడం అంటే ఆ కలలు కాదు. మనం కలన కలల్ని సాకారం చేసుకోవడానికి మనకు నిద్ర కూడా పట్టొద్దు. అలాంటి కలల్ని మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి మనసులో. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏర్పరచుకున్న క్షణం నుంచి అహర్నిశలు కష్టపడాలి. ప్రతి క్షణం అది మన గుండెలో నీకు అలారం పోయినట్టుగా గుర్తు చేస్తూ ఉండాలి. నువ్వు ఇది అనుకున్నావు చదువు, నువ్వు ఇది అనుకున్నావు చదువు అని. చాలామందిని మాట్లాడుతుంటే, మేడం నాకు ఇలా చేయాలని ఉంది, అలా చేయాలని ఉంది, కానీ నాకు అన్ని కష్టాలే అని చెప్తుంటారు, నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు అని చెప్తుంటారు. ఒక్క విషయం, అన్నీ మనకిస్తే ఎవరైనా సాధిస్తారు ప్రపంచంలో. నీకు అన్ని అడ్డంకులే ఉన్నాయి, సాధిస్తే నువ్వు గొప్పోడివి, నువ్వు సమాజంలో 10 మందిలో ఒక్కడిగా నిలబడగలవు. వడ్డించిన విస్తరి కాదు జీవితం, అందరికీ కూడా మనమే వడ్డించుకోవాలి, మనమే సాధించుకోవాలి, మనమే శోధించుకోవాలి, మనమే వెతికి పట్టుకోవాలి, మనమే అవకాశాలని వెతికి పట్టుకోవాలి. ఆ తర్వాత లైఫ్, తర్వాత సక్సెస్ అంతా కూడా మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎలాంటి కలలు కందాం? తీరిగ్గా మంచంలో కూర్చొని, లేకపోతే ఒక సోఫాలో కూర్చొని, లేకపోతే ఒక చెట్టు కింద కూర్చొని టైం పాస్ చేసే కలలు మనకొద్దు. ఓకే, మనం ఈ క్షణం నిర్ధారించుకుందాం, నేను అంటే ఐ మీన్ మీరు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈ క్షణం మీరు ఒక గోల్ని సెట్ చేసుకోండి. మీకు మీరు ప్రమాణం చేసుకోండి, మిమ్మల్ని మీరు సమాజానికి పరిచయం చేసుకోవడానికి, మీకంటూ ఒక అడ్రస్ నిరూపించుకోవడానికి, మీకంటూ ఒక స్థానాన్ని బిల్డప్ చేసుకోవడానికి మీకు మీరు ఈ క్షణం ప్రమాణం చేసుకోండి. ఈ చేయిలో ఈ చేయి వేసి ప్రమాణం చేయండి. ఈ ప్రమాణం ఎవరికో చేయాల్సిన అవసరం లేదు, మీ అంతరాత్మకు మీరు ప్రమాణం చేసుకోండి. ఓకే, ప్రమాణం చేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు మీరేం చేయాలి? నేను అనుకున్నాను పలానా కావాలి అని. మీరు ఇప్పుడు క్షణాన్ని అనుకున్నారు పలానా కావాలని, అనుకోగానే సరిపోతుందా? మరి దాన్ని సాధించాలంటే మనం ఏం చేయాలి? కొంతమంది 2 అడుగులు వేస్తారు, అమ్మో నేను నడవలేను అంటారు. కొంతమంది సెల్ఫ్ పెట్టి, అంటే వాళ్ళని వాళ్ళు చాలా సున్నితంగా ఊహించేసుకుంటారు, అప్పుడు నేను నడవలేను, అప్పుడు నేను కష్టపడలేను, అప్పుడు నేను ఆకలికి తట్టుకోలేను. ఓకే, లేదా నేను నిద్ర గాయలేను, నేను చాలా సున్నితం, నన్ను చాలా గారవంగా పెంచారు ఇంట్లో. ఇలాంటి సెల్ఫ్ మీ మీద మీకే ఎందుకు పనికిరాని కామెంట్స్ వేసుకొని, ఆ గిరిలో మిమ్మల్ని మీరు ఉంచుకొని, మీలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ఏంటి అని కనీసం మీరు గుర్తించని విధంగా మిమ్మల్ని మీరు ఎందుకు పనికిరాని మనుషులుగా తయారు చేసుకుంటే, మీకు మీరే కొద్ది రోజులైన తర్వాత అట్లీస్ట్ మీరు నిద్రించే మంచమే మిమ్మల్ని చూసి అసహించుకుంటుంది. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. మనం లైఫ్లో ఏమీ సాధించకపోతే ఒక దిన మనం చూస్తే మనకే ఒక క్వశ్చన్ మార్క్, అసలు నేనేంటి, నా జీవితం వ్యర్థమైపోయిందని. సో ఆ ఛాన్స్ మనకు లేదు, లైఫ్ మన ముందుంది. అన్ని దారులు మూసుకున్నాయి, కానీ ఏదో ఒక దారి తెరుచుకుని ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటివరకు ప్రయత్నించి చూడొచ్చు, ఖచ్చితంగా ఇప్పటివరకు పోటీ పరీక్షలు రాసి ఉండొచ్చు, ఇప్పటివరకు ఏదో బిజినెస్ రంగంలో మీరు డెఫినెట్లీ మీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి మీరు ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, ఇప్పటివరకు మీరు చేయని ప్రయత్నం లేకపోవచ్చు. అంత మాత్రాన నా లైఫ్ అయిపోయిందని మాత్రం అనుకోకండి. అన్ని దారులు మూసుకొని ఉన్నా ఖచ్చితంగా ఇంకా ఏదో ఒక దారి డెఫినెట్లీ తెలుసుకొని ఉంటుంది. దానికోసం అన్వేషించడం మొదలుపెట్టండి. సో మీరేం కావాలి అని నిర్ధారించుకున్న తర్వాత ఓకే, మిమ్మల్ని ఇప్పుడు నేను చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మొబిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఓకే, ఇప్పుడు మీరు గోల్ సెట్ చేసుకున్నారు, లేకపోతే ఆల్రెడీ గోల్ సెట్ చేసుకుని ఉన్నారు, ఆల్రెడీ మీకు ఒక లక్ష్యం ఉంది, ఆల్రెడీ కొన్ని అటెంప్ట్స్ ఇచ్చారు, ఫెయిల్యూర్ అయ్యారు, అది బిజినెస్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే అది ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం కావచ్చు, ఎనీవే మీరు ప్రయత్నించి ఫెయిల్యూర్ అయి ఉన్నారు, లేకపోతే ఇప్పుడే ఒక గోల్ని సెట్ చేసుకున్నారు. మరి నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? సెల్ఫ్ మొబిలైజేషన్. కొంతమంది నోటి నుంచి కొన్ని మాటలు వినిపిస్తుంటాయి, నాకు చాలా సాధించాలని ఉంది కానీ నాకు ప్రోత్సాహం లేదు, నాకు ఏదో సాధించాలి అన్న తపన ఉంది కానీ నన్ను ముందుకు నడిపించే వాళ్ళు లేరు.
మా ఇంట్లో అన్ని సమస్యలే, ఇలాంటి కొన్ని మాటలు వినపడుతుంటాయి. లేకపోతే నేను ఎక్కువ కష్టపడాలి అంటే మనకి మనమే ఒక జోన్లో కూర్చోబెట్టుకొని నేను ఇక్కడే ఉంటాను, సక్సెస్ నా దగ్గరికి రావాలి అంటారు కొంతమంది. మనం ఏం ప్రయత్నించకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా ఉన్నకాడనే ఉండి సక్సెస్ మన దగ్గరికి రావాలంటే ఎలా వస్తుంది? కష్టపడ్డం అలవాటు చేసుకోండి, అందులో ఒక అలౌకిక ఆనందం ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసో లేదో, చదువుతున్నా సంవత్సరాల తరబడి చదువుతున్నా సంవత్సరాల తరబడి చదువుతున్నాను బట్ నాకు ఉద్యోగం రావట్లేదు అని కొంతమంది అంటారు. సంవత్సరాల తరబడి నేను ప్రయత్నిస్తున్నా నా బిజినెస్లో నేను సక్సెస్ కాలేదు అని కొంతమంది అంటారు. సో ఏది ఏమైనా మనం ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రయత్నించి ఫెయిల్యూర్ అయినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే నిరుత్సాహపడటం కాదు. ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను, ఎక్కడ నా మిస్టేక్ జరిగింది, ఇంకా నేను ఏం చేస్తే సక్సెస్ అయ్యేవాళ్ళను అని చెప్పేసి మనకి మనం రెక్టిఫై చేసుకొని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని రీమోడల్ చేసుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రతిరోజు మనం నిద్ర లేవడంతో మనల్ని మనం పునఃప్రతిష్ఠించుకొని మనల్ని మనకి పునర్జన్మనిచ్చుకొని మనకి మనం ఎనర్జీనిచ్చుకొని ఒక కొత్తగా మనం నిద్ర లేవాలి, కొత్త ఎనర్జీతో లేవాలి. నిజం చెప్పాలంటే ఆ రోజు మళ్ళీ పుట్టాము అనుకోవాలి. అదే లైఫ్, ఆ రోజు మళ్ళీ నా కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఊహించుకోండి, ఎవ్రీడే మనకు పుట్టినరోజు, ఎవ్రీడే మనం అదే రోజు పుట్టాము అంటే ఎంత ఎనర్జీ ఉంటుంది. అబ్బా నా జీవితంలో 30 సంవత్సరాలు గడిచిపోయాయి, నా జీవితంలో 25 సంవత్సరాలు గడిచిపోయాయి, లేదా 40 సంవత్సరాలు గడిచిపోయాయి. పాజిటివ్ థింకింగ్కి చాలా పవర్ ఉంటుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో హాఫ్ వాటర్ తీసుకున్నాం. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి ఇందులో ఏముందంటే హాఫ్ వాటర్, హాఫ్ గ్లాస్ వాటరే ఉంది అంటారు. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు హాఫ్ గ్లాస్ వాటర్ ఇంకా ఉంది అందులో. సో ఎంత తేడా ఉంది చూడండి, ఆలోచించే విధానంలో ఉంటుంది. గడిచిపోయింది, ఫెయిల్యూర్ అయ్యాం, ఎదురు దెబ్బలు తిన్నాం, సక్సెస్ కాలేదు, నా లైఫ్ అయిపోయిందని మాత్రం అనుకోకండి. బట్ ఈ క్షణం మళ్ళీ మొదలు పెట్టండి, మళ్ళీ పరిగెత్తడం మొదలు పెట్టండి. ఆ పరుగు ఎలా ఉండాలో తెలుసా? విజయాన్ని ఒక పంజా విసిరి దాన్ని పట్టుకొని రా వచ్చేంత కసితోటి మనం మళ్ళీ పరిగెత్తాలి. సో మరి కసి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రతి క్షణం మనలో మనం ఆ ఎనర్జీని లేకపోతే ఆ ఫైర్ని మనం మనమే వెలిగించుకోవాలి. ఇప్పుడు నేను ఈరోజు నాకు పడుకునేటప్పుడు చాలా నిరుత్సాహం అనిపిస్తుండొచ్చు, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను ప్రయత్నం చేయను, ఇక ఇవి వదిలేస్తాను అనిపిస్తుండొచ్చు. నో నో నో, లేదు, ఇంకొకసారి నువ్వు ట్రై చేయి, ఇంకొకసారి ప్రయత్నించు, ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది. ఓపిక ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా, ఓపికతోటి పట్టుదలతోటి కష్టపడ్డ వాళ్ళకి విజయం దాసోహం అవుతుంది, బానిస అవుతుంది, వచ్చి మన ముందు వాలిపోతుంది. ఈ విషయం ఎంతోమంది నిరూపించారు. ఒకసారి విజయాన్ని సాధించినటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు చూడండి. ఎవరు కూడా రాత్రికి రాత్రి మిలినియర్స్ కాలేదు, ఎవరు కూడా రాత్రికి రాత్రి ఐఏఎస్లు కాలేదు, ఎవరు కూడా రాత్రికి రాత్రి డాక్టర్స్ కాలేదు, ఎవరికి కూడా ఒకేసారి జీవితం వడ్డించిన విసిరి కాలేదు, కష్టపడ్డారు. గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చూడండి. అంబానీ గారి లాంటి వాళ్ళు కూడా పెట్రోల్ బంక్ నుంచి స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. సో ఒకేసారి విజేతలంతా కూడా ఆకాశంలో నుంచి ఊడిపడరు, మన నేల మీద నుంచి ఎదిగిన వాళ్ళే. మరి వాళ్ళు ఎదిగారు, మనం ఎదగాలి, ఎదగడానికి మనం ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకున్నారు, మీరు ఎదగాలి అని డిసైడ్ చేసుకున్నారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నారు, మిమ్మల్ని మీరు ఒక ఐకాన్ లాగా నిరూపించుకోవాలని డిసైడ్ చేసుకున్నారు కదా. మరి డిసైడ్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? బాగుంది, డిసైడ్ చేసుకున్నాను, అందరూ సపోర్ట్లు కొడుతున్నారు, ఇమాజినేషన్ బాగుంది, ఇక్కడ కాపేద్దామా? లేదు. ఇప్పుడు ఈ ఊహని నిజం చేయాలి అంటే, ఇప్పుడు మీరు కన్నటువంటి కళని నిజం చేయాలి అంటే, మీరు కన్నటువంటి కళని సార్థకత చేకూర్చాలి అంటే, ఈ క్షణం నుంచి మీరు మొదలు పెట్టాలి కష్టపడడం. సో ఆ కష్టం ఎలా పడాలి, మనల్ని మనం ఎలా మొబిలైజ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా రీజనరేట్ చేసుకోవాలి, విజయాన్ని మనం ఎలా సాధించాలి, అలా సాధించడానికి మనల్ని మనం ఎలా మార్చుకోవాలి. మనలో చాలా లోపాలుంటాయి, ఆ విషయం తెలీదు, నిజంగా చెప్తున్నాను. మనిషిలోనికి లోపాలు ఉన్నాయంటే యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండరు. ఎవరో మన లోపాలు ఎందుకు, మన అంతరాత్మని మించినటువంటి జడ్జి లేరు కదా, మీరు కూడా ఒప్పుకుంటారు కదా, అంతరాత్మను మించినటువంటి జడ్జిమెంట్ కూడా లేదు. సో మీ అంతరాత్మను మీరు అడగండి, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు? ఈ క్షణం అనుకున్నారు, చాలా ఉత్సాహంగా అనుకున్నారు, ఏదో సాధించాలి అనే తపనతోటి మీరు స్టార్ట్ చేశారు, ఆ టెంపో కంటిన్యూ అవుతుందా?
కొద్దిసేపు కాగానే నీరు కారిపోతుందా? రేపు ఏదో చదవాలి అని చెప్పేసి అలారం పెట్టుకున్నారు, లేచి చదువుతున్నారా, అలారం బంద్ చేసి పడుకుంటున్నారా? ఓకే, లేకపోతే రేపు ఒక 10 గంటలు చదవాలి అని ఒక టైం టేబుల్ వేసుకొని గోడ కంటించుకున్నారు, ఆ టైం టేబుల్ని ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ డేకి రేపటి నుంచి చదువుదామని పోస్ట్పోన్ చేసుకుంటున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి, ఎన్నో తప్పులు మనలో కనిపిస్తుంటాయి. ప్రతి మనిషిలో కూడా కొన్ని సహజ సిద్ధమైనటువంటి వీక్నెస్లు ఉంటాయి. ఆ వీక్నెస్ల్ని, ఆ బలహీనతల్ని జయించిన రోజు మనం బలవంతులం అవుతాం. ఫస్ట్ జయించడం అంటే శత్రువుని జయించడం కాదు, మనలో మనకు తెలియనటువంటి, మన విజయానికి అడ్డుపడేటటువంటి శత్రువులు చాలా ఉంటాయి. ఆ శత్రువులు అంటే మనలో ఉన్నటువంటి శత్రువుల్ని ముందు మనం జయించుదాం. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పాక మీరు ఏం చేశారు? మీరు ఖచ్చితంగా ఒక గోల్ని సెట్ చేసుకున్నారు, 100% నాకు మీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి శత్రువుల్ని మనం జయించే ప్రయత్నం చేద్దాం. సో మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలంటే మీతో మీరు ఒకసారి మాట్లాడుకోండి. నేను ఎంతవరకు నిజాయితీగా 100% ఎఫర్ట్స్ పెడుతున్నానో ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, నిజాయితీగా మాట్లాడుకోండి. మీ ఇన్నర్ మ్యాన్ తోటి నిజాయితీగా మాట్లాడండి. డెఫినెట్లీ మీ లోపాలు మీకు తెలుస్తాయి. ఒక పేపర్ మీద పెట్టండి, ఒక పేపర్ మీద రాసుకోండి, ఒక పేపర్ మీద మీరేం కావాలనుకుంటున్నారు అనేది రాసుకోండి. అట్ ద సేమ్ టైం దాని పక్కనే మీరు ఎలా మారాలి, మీలో ఉన్నటువంటి లక్షణాలు ఏటిని మీరు తీసేయాలి, మైనస్ని వేటిని తీసేయాలనుకుంటున్నారో రాసుకోండి. ఏ పాజిటివ్ లక్షణాలు మీరు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో రాసుకోండి. మీ గోల్ పైన ఒకవైపు మీరు మారాలి, వదిలించుకోవాలనుకున్నటువంటి నెగటివ్స్, ఒకవైపున మీరు అడాప్ట్ చేసుకోవాలి, మీరు ఆస్వాదించుకోవాలి లేకపోతే ఆపాదించుకోవాలనుకున్నటువంటి పాజిటివ్ క్యారెక్టర్స్ రాసుకోండి. సో ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి స్టెప్ అది. ఇక నెక్స్ట్ ఇక్కడ మార్చుకోవాలనుకున్న వాటిని ఒక్కొక్క దాన్ని కొట్టేస్తూ లిస్టులో నుంచి తీసేస్తూ రావాలి. ఇక్కడ మారాలి, మనం ఆక్యుపై చేసుకోవాలనుకున్నటువంటి లక్షణాల లిస్టు పెరగాలి. లాస్ట్కి మధ్యలో సక్సెస్ అనేది ఉంది చూడండి, విజయం మన దగ్గరకు వచ్చే అవుతుంది. సో ఇప్పుడు మనం అనే పనిలో ఉందాము. డెఫినెట్లీ ఇప్పుడు మీరేం చేస్తారు అంటే మీతో మీరు మాట్లాడుకొని కంపల్సరిగా మీరు ఎలా మారాలి అనుకుంటున్నారు, ఏమి వదిలేయాలనుకుంటున్నారు. ఇందాక చెప్పాను కదా, దీనికి ఎవరో జడ్జ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక ముడి పదార్థం, ఈ క్షణం మీ చేతిలో ఒక ఉలి ఉంది, మీ పైన ఉన్నటువంటి ఎక్సెస్ని, వేస్టెస్ని మొత్తం కూడా తీసి పడేస్తేనే మీరు ఒక అందమైన శిల్పంలా తయారవుతారు. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ఓకే, ఇప్పుడు మీరు చెక్కుకోవడం మొదలుపెట్టుకోవాలి. మీరు చెక్కి తీసేసేదంతా కూడా మీలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి లక్షణాలు. తర్వాత మీలో ఉన్నటువంటి, మీరు ఆపాదించుకున్నటువంటి అందమైన శిల్పం మీకు బయటపడుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీరు గోల్ సెట్ చేసుకున్నారు. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనల్ని మనం మార్చుకుందాం. మీతో ఉండి, మీలో ఒకరిగా ఉండి, మీకు ఒక సిస్టర్ లాగా, మీకు ఒక అమ్మలాగా, మీ ఫ్రెండ్ లాగా మిమ్మల్ని మార్చే ప్రయత్నం నేను చేస్తాను. బట్ నేను చెప్పినన్ని మీరు ఫాలో అవుతారు, ఆచరిస్తారు, మిమ్మల్ని మీరు ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మీరు నిరూపించుకుంటారు అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మీ ముందుకు వచ్చాను, ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఎనర్జీ మీకు తెలీదు. ఒక్కసారి ఆ ఎనర్జీకి మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి, మీలో ఉన్నటువంటి శక్తిని మీరు ఆలింగనం చేసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు హగ్ చేసుకోండి మనస్ఫూర్తిగా. విజయం వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే మనల్ని మనం జయించడం ఎలా, మనలో ఉన్నటువంటి నెగిటివ్ లక్షణాలని పారద్రోలుదాం, వెంటబడి తరిమేద్దాం కదా. సో తరిమేసే ప్రయత్నం ఇప్పుడు చేద్దాము. ఇప్పుడు మీరు లిస్ట్ తయారు చేసుకోండి. నెక్స్ట్ మనలో ఉన్నటువంటి నెగటివ్స్ని ఎలా పారద్రోలాలో నేను వచ్చి మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, సో ఒక్కసారి గోల్ సెట్ చేసుకోండి, వచ్చి నేను మళ్ళీ మీకు షేక్ హ్యాండ్ ఇస్తాను.